హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. చాలా 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 మంది రిక్వెస్ట్ చేసిన వీడియో కదా, సిలబస్ ఏంటి 2018 2023. వేటూ న్యూస్లో కానీ అందరూ చెప్పడం కానీ ఎక్కడ చూసినా సరే 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మేము ఏం చదవాలి, సిలబస్ ఏం చదవాలో ఒక క్లారిటీ లేకపోతే వాళ్ళు ఎన్ని రోజులు ఇచ్చినా మాకేంటి ఉపయోగం? 30 డేస్ ఇవ్వని, 90 డేస్ ఇవ్వని, ఏమి ఇవ్వని, ఏం చదవాలి అనేది క్లారిటీ ఉంటేనే కదా ముందుకెళ్ళగలం. ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, ఎగ్జామ్ జరుగుతుందా? అసలు జరుగుతుంది అని అంటే 30 రోజులు ఏదో బాగా హార్డ్గా వర్క్ చేసి మనం ఎంతవరకు చదవడం అంతవరకు చదివేసి రాసేసి మన లక్ని పరీక్షించుకోవచ్చు. కానీ జరుగుతుందా జరగదా? తీసేస్తాం అంటున్నారు కదా, ఏమవుతుందో, ఏం చేయాలి, ఏపరమైన తలనొప్పి నాకు కూడా. ఓకే, నెక్స్ట్ నాన్ లోకల్. ఇప్పుడు లోకల్లో మనకి అందరికీ కూడా అన్ని జిల్లాలకి 100 పోస్టులను సర్దేశారు. అందులో ఇంతకు ముందు ఏంటంటే మనం జస్ట్ ఎంపీయూపీ స్కూల్స్ ఇలాంటి స్కూల్స్కి అని ట్రైబల్కి ఇలాంటి అన్నిటికీ కూడా మనం ఎలిజిబిలిటీ కాదనమాట. కానీ అన్ని ఏరియాలు కూడా ఇప్పుడు అన్నింటినీ రాసుకోవచ్చు, అందులో ఇబ్బంది అయితే లేదు. అవన్నీ కలుపుకొని మనకి 100 పోస్టులు అనేవి ఇచ్చారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే నీకు ఓపెన్లో కొట్టగల సామర్థ్యం ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సింది నువ్వు కదా. ఇక్కడ అఫ్కోర్స్ కర్నూలులో 1000 పోస్ట్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆ 1000 పోస్టులు నాన్ లోకల్కి ఎన్ని ఇస్తున్నారు? ఆ ఇచ్చిన నాన్ లోకల్కి ఎంతమంది పోటీ పడతారు? అన్ని జిల్లాల నుంచి మ్యాక్సిమం వెళ్తారు కదా, అక్కడ 1000 పోస్ట్స్ ఉన్నాయి అని చెప్పి. మరి అందరితోని, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కాకుండా అక్కడ ఈ అన్ని జిల్లాల నుంచి వెళ్ళే వాళ్ళతో నువ్వు పోటీ పడగలవా, పడే సామర్థ్యం నీకుందా? లేదా ఇక్కడే ఉండి ఈ 100 పోస్టులకే కొంచెం బాగా కష్టపడి చదివి ఏదో రిజర్వేషన్ కొంచెం కలిసి వచ్చి జాబ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తావా అనేది నీ డెసిషన్. ఇవన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు, వేరెవరో కాదు. ఓకే, నీ సామర్థ్యం ఏంటో నీకే తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్, సిలబస్ కంప్లీట్ చేయగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ గురించి మాట్లాడుకుందాము, ఏం చదవాలి అనేది. దాని తర్వాత కంప్లీట్ చేయగలమా లేదా అనేది మీకే తెలుస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేద్దాం, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసేద్దాం. మనకి చక్కెర్లు కొడుతున్న వార్త ఏంటి? 2018 కదా. కానీ 2018 ప్యాటర్న్లో ఎగ్జామ్స్ అంటే అక్కడ ఏదైతే టాపిక్స్ నుంచి బిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గత డిఎస్సిలో ఇంతకుముందు ఎప్పుడూ తెలుగులో మనకి పాత్రలు చెప్పండి, ఆ పాత్ర ఏం మాట్లాడింది ఇలాంటివి మనకి ఎప్పుడు రాలేదు. కానీ 2018 అది మెన్షన్ చేశారు, అవునా కదా, పాత్రలు చదవండి అని చెప్పి. సన్నివేశాలు చదవండి, కవిపరిచయాలు చదవండి, నేపథ్యం ఏంటో చదవండి, ఆ పాఠ్యాంశానికి సంబంధించిన నేపథ్యం చదవండి అన్నారు. అదే ప్యాటర్న్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అంతేగాని 2018 పుస్తకాలు తెచ్చి ఉల్లిపాయలు కమ్మేసిన పుస్తకాలని ఏరుకొని చదవండి అని కాదు. ఓకేనా? నెక్స్ట్, ఇది తెలుగుకి సంబంధించి మీ అందరికీ డౌట్ కదా. అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదండి, 3rd class to 8th class వరకు పాఠ్యాంశాల్లో ఉన్నవి కవిపరిచయాలు, నేపథ్యాలు, ఇతివృత్తాలు చదవండి అని అక్కడ మెన్షన్ చేసినప్పుడు. అప్పుడిప్పుడో ఉన్న 3rd class ఎందుకండి చదువుతాం? ఇప్పుడే చదవాలి, నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ మీరు అన్ని పాఠ్యపుస్తకాలు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ తీసుకున్నారండి, సోషల్కి సంబంధించి 3rd class to 10th class వరకు టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకోండి. అందులో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ఈ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో లేదో చూసుకోండి. మ్యాక్సిమం అన్నీ ఉంటాయి, కొన్ని కొన్ని లేవు, అది కూడా చెప్పేస్తాను, కొన్ని కొన్ని లేవు. ఆ లేనివి ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి గ్యాదర్ చేసుకొని ఆ లెసన్స్ చదువుకోండి అంతే. ఇప్పుడు ఈ 30 డేస్లో మనం చేయగలిగిన పని అదొక్కటే. ఇంకా సిలబస్ ఏంటి, ఏం చదవాలి, ఆ బుక్స్ తేవాలి, ఈ బుక్స్ ఎక్కడి నుంచి తేవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా చదివేది ఎప్పుడు, టైం ఎక్కడుంది నీకు కదా. కాబట్టి టెక్స్ట్ బుక్స్ అన్నీ పక్కన పెట్టుకుంటాం, సిలబస్ పేపర్ పక్కన పెట్టుకుంటాం, ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి సబ్ టాపిక్స్ ఏమి ఇచ్చారో చూస్తాం, అవి న్యూలో ఉన్నాయో లేదో చూస్తాం, న్యూలో లేకపోతే ఓల్డ్లో తీసుకుంటాం. మొత్తానికి న్యూ మొత్తం చదవండి, ఇది నేను చెప్పాలనుకున్నది. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఆల్రెడీ మీకు టెట్కి సంబంధించి 15 డేస్లో ఎలా సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు, 3rd class to 8th class వరకు కంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, సైకాలజీ కావచ్చు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఆ టైం టేబుల్ మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. దాని మీద డిస్కషన్ పెట్టుకుందాం టెలిగ్రామ్ గ్రూప్లో అని అనుకున్నాం. కానీ నాకు 3 డేస్గా చాలా హెల్త్ అప్సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా మీ అందరూ అడుగుతున్నారు, సరేలే వీళ్ళందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు, మనం ఒక వీడియో చేస్తే వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చేస్తే ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తారని చెప్పి చేశానమాట. సో ఇప్పటికి కూడా కొంచెం అన్ఈజీగానే ఉంది. ఓకేనా? అదనమాట విషయం.
ఇది సిలబస్ గురించి మీకు క్లారిటీగా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్, ఎగ్జామ్ జరుగుతుందా జరగదా? ఎగ్జామ్ జరుగుతుందా జరగదా నీ చేతుల్లో నా చేతుల్లో లేదు కదా. మనం చేయాల్సింది సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ పో. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయింది అనుకో, ఇంకా హ్యాపీ, మంచిగా చదువుకో, ఎక్కువ పోస్టులతో మళ్ళీ డిఎస్సి రావచ్చు, అప్పుడు రాసేసుకో. ఒకవేళ ఇప్పుడే ఎగ్జామ్ జరిగింది అనుకో, నువ్వు చదువుకున్న సిలబస్ ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ ఆలోచనలతో నెగ్లెక్ట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటున్నావు సిలబస్, అది నీకు అక్కడ యూజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకో. ఓకే, నెక్స్ట్, నాన్ లోకల్ ఆల్రెడీ చెప్పేశాను, నాన్ లోకల్ కోసం ఏం చేయాలి అనేది. ఓకే, సిలబస్ కంప్లీట్ చేయగలమా? సిలబస్ ఏంటో మాట్లాడేసుకున్నాం కదా, మరి ఎలా కంప్లీట్ చేసుకోవాలో కూడా మాట్లాడేసుకున్నాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, టెట్కి మనకి ఫిబ్రవరి 27 నుంచి టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పటి నుంచి ఒక 14 డేస్ టైం ఉంది, ఒక 13 డేస్ అనుకోండి. ఈ 13 డేస్లో మీరు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కంటెంట్ మెథడాలజీ సైకాలజీ మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడైతే 27th నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయో, టెట్ ఎగ్జామ్ రాసేసాక 9th 10th స్టార్ట్ చేసి ఈ 3rd to 8th రివిజన్ చేస్తూ, మెథడాలజీ రివిజన్ చేస్తూ 9th 10th చదవండి. అక్కడికి టైం సరిపోతుంది. ఓకేనా? ఆ 3rd to 8th ఎలా చదవాలి ఏంటి, అయ్యో బాబు 3rd to 8th 13 డేసా, తప్పదు ఇంకా ఎలా చదవాలి ఏంటి, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, ఇవన్నీ మీకు డౌట్స్ ఉంటాయి కదా. నేను ఆల్రెడీ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ట్రై మెథడాలజీ కోసం, మ్యాథ్స్ కోసం, ఇంగ్లీష్ కోసం అన్నీ నేను చెప్పేశాను. మీరు ఎక్కువ కష్టపడకుండా మన ఛానల్లో 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఉన్న ఇంగ్లీష్ కంటెంట్ ఏదైతే ఉందో, టెక్స్చువల్ గ్రామర్ ఏదైతే ఉందో, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్స్ చెప్పాను, ఆల్రెడీ చెప్పేశాను. 3rd క్లాస్ to 6th క్లాస్ వరకు మీరు ఎక్కడో బుక్స్ లేకపోయినా కంగారు పడద్దు, మొత్తం చెప్పేశాను. నెక్స్ట్ మ్యాథ్స్, మ్యాథ్స్ కూడా 3rd క్లాస్ to 6th క్లాస్ వరకు ఉన్న న్యూ మ్యాథ్స్ అండి, 2023 మ్యాథ్సే నేను చెప్పాను 6th క్లాస్లో. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ నేను చెప్పాను, నోట్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పాను, ఆ వీడియోస్ మిస్ కావద్దు. ఓకేనా? కంటెంట్ పరంగా 3rd క్లాస్ to 6th క్లాస్ వరకు మ్యాథ్స్ మొత్తం పర్ఫెక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ 2023 సిలబస్ నేను చెప్పేశాను. అండ్ ఇంకొక విషయం, మరి 7th 8th పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఏదైతే మనకి డిఎస్సి సిలబస్ అంటే ఎన్ని చాప్టర్స్ ఇచ్చారో మ్యాథ్స్కి సంబంధించి, ఆ చాప్టర్స్ అన్నీ కూడా నేను బేసిక్స్ నుంచి, అంటే నాకు ఏం రాదు, నేను ఇంకా నిల్ నేను ఒక బయాలజీ స్టూడెంట్, నేను ఒక బైపీసీ స్టూడెంట్ అన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్పాను మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ. డిఎస్సి సిలబస్ మొత్తం మ్యాథ్స్ సిలబస్ నేను కంప్లీట్ చేసేసాను బేసిక్స్ నుంచి, అంటే మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకోవడమే మిగిలి ఉంది, అది కూడా కేవలం 8 గంటలు. 8 గంటలు కష్టపడితే డిఎస్సి మ్యాథ్స్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, కేవలం 8 గంటలు. ఒక్కసారి ఆ మ్యాథ్స్ క్లాస్ అన్ని చూడండి, తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఓకే, అందులో నెక్స్ట్ ఇంకా తెలుగు, తెలుగుకి సంబంధించి నేను 3rd క్లాస్ to 6th క్లాస్ వరకు ఉన్న గ్రామర్ మొత్తం చెప్పేశాను, 3rd క్లాస్ to 6th క్లాస్ వరకు ఉన్న టెక్స్చువల్ గ్రామర్ మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా చెప్పేశాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను కామెంట్ సెక్షన్లో, తెలుగు గ్రామర్కి సంబంధించి చూడండి. కంటెంట్ పరంగా లెసన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? 3, 4, 5 క్లాసెస్ అనుకుంటా, చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఈవీఎస్, ఈవీఎస్కి సంబంధించి 3, 4, 5 కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాను. 3 వీడియోల్లో 3, 4, 5 క్లాసెస్ కంప్లీట్ చేసేయాలని అనుకున్నాను. పార్ట్ 1, పార్ట్ 2 మాత్రమే చెప్పాను, పార్ట్ 3 చెప్పడానికి నాకు వీలు పడలేదు. ఓకేనా? అవి కూడా చూడండి. అండ్ మెథడాలజీకి సంబంధించి గమ్యాలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు అంటే కన్ఫ్యూజ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ వీడియో చూసాక మీరు కన్ఫ్యూజ్ అవ్వరు, అంత చక్కగా చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రతి దానికి డిఫరెన్స్ చెప్పేశాను అనమాట. గమ్య, ఉద్దేశ్యం, లక్ష్యం, స్పష్టీకరణకి ఇంకెప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఇచ్చే అది లక్ష్యమా స్పష్టీకరణ అని అడిగినా కూడా మీరు కన్ఫ్యూజ్ కారు, అంత చక్కగా చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా? అండ్ ట్రై మెథడాలజీ ర్యాపిడ్ రివిజన్, సైకాలజీ ర్యాపిడ్ రివిజన్, అబ్బా అన్నీ చెప్తే ఈ వీడియో సరిపోదు, ఇంకా అన్నీ చేశాను. ఒకవేళ ఇంత తక్కువ టైంలో నేను ప్రిపేర్ అవ్వలేను అనేవాళ్ళు ఆ వీడియోస్ యూజ్ చేసుకుంటూ చదవండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఆల్మోస్ట్ 1% కూడా మిస్టేక్ లేకుండా నేను చెప్పాను, 1 రూపీ కూడా నేను మీ నుంచి ఆశించలేదు, కేవలం మీ శుభాకాంక్షలు, మీ ఆశీస్సులే నాకు కావాలి. ఓకేనా? అండ్ ఇదండి విషయము, నా ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. అలాగే డిఎస్సి సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి టైం టేబుల్ కూడా అడిగారు కదా, ఖచ్చితంగా నేను ఆ టైం టేబుల్ కూడా వేస్తాను. ఓకేనా?
వేసి మీకు చెప్తాను. ఆల్రెడీ టెట్కి 8th క్లాస్ వరకు చదవమని టైం టేబుల్ వేసేసాను కదా, అది ఫస్ట్ ఫాలో అవ్వండి. 20 ఆఫ్టర్ 27th మనకి ఏవైతే టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత డిఎస్సి గురించి ఒక మంచి టైం టేబుల్ నేను వేసి మీకు ఇస్తాను, ఓకేనా? ఓకే, ఇదండి విషయం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, మీ సందేహాలన్నీ తీరాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ డిఎస్సి స్నేహితులతో షేర్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియోస్ కొన్ని వీడియోస్ని నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను, అవి చూసి చదివి ఆనందించండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.